మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఎక్కువగా వర్షం పడిన చోట గడ్డి ఎక్కువగా పచ్చగా ఉంటుంది. ఐర్లాండ్ మీద ఎప్పుడు పడుతూ ఉండే మంచు వల్లే ఆ దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుందనుకుంటాను. వేదనల పొగ మంచులు, బాధల వర్షాలు ఎక్కడున్నా కనిపిస్తే అక్కడ సస్యశ్యామలమైన ఆత్మలు కనిపిస్తాయి. వాటిలో దేవుని ప్రేమ పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటాయి. పిట్టలు కనిపించేవే, ఎక్కడికి వెళ్ళాయి, చనిపోయాయా అంటూ దిగులు పడవద్దు. అవి చనిపోలేదు, అవి చాలా దూరంగా వలసపోయాయి. అయితే అవి త్వరలో తిరిగి వస్తాయి. పూలు వాడిపోయాయి, చలికాలం వాటిని చంపేసింది, అవి ఇక కనిపించవు అంటూ నిరుసాహపడకు. మంచు పడి అవి తాత్కాలికంగా కనిపించడం లేదు, వాటిని మంచు కప్పివేసింది. త్వరలో అవి తలలు పైకెత్తి ఉసిమిస్తాయి. మబ్బులు అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించకుండా పోయాడని బాధపడకు. మేఘాల వెనుక సూర్యుడు ఉన్నాడు, తన వెచ్చదనాన్ని తీసుకొని మళ్ళీ వస్తాడు. వానజల్లు పడి పూలు వికసించేదాకా మబ్బులు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తన ముఖాన్ని నుండి దాచుకున్నప్పుడు ఆయన నిన్ను మర్చిపోయాడనుకోవద్దు. నువ్వు ఆయనను ప్రేమించేలా చేయాలని కాస్తంత ఆలస్యం చేస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనలను సంతోషిస్తావు, చెప్పలేని ఆనందంతో ఉల్లసిస్తావు. వేచి ఉండడం మన వ్యక్తిత్వానికి మెరుగుపడుతుంది, మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. కాబట్టి ఆశతో కనిపెట్టండి. వాగ్దానం నెరవేరడం ఆలస్యమైన తగిన సమయానికే అది నిజమవుతుంది. శీతాకాలం ఏటేటా వస్తుంది, ప్రతి ఏటా వర్షం కురుస్తుంది. ఒకరోజు తప్పకుండా వస్తుంది, పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి, తెరలు చిగురిస్తాయి, మైదానాల్లో హరిత షద్వాలాలు పుట్టుకొస్తాయి, విరులు వింత రంగులతో వెలుగులీనులుతాయి, పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ప్రతి హృదయంలో ఏదో భారం ఉంది, ప్రతి మనిషిలో ఏదో దిగులుంది. ఒకరోజు తప్పకుండా వస్తుంది, పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి. ధైర్యం దిగజారిపోతున్నప్పుడు ఒక మధురాశ మనలో మొక్కు తొడగాలి. ఈ నిరాశ నిస్పృహల శీతల రాత్రులు గడిచిపోతాయి, పక్షులన్నీ కూడి కోలాహలం చేస్తాయి.